This is my fourth life. కార్తీక్ అని తలకి ఎంత ఉంది? స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఒకసారి ఆడియో వస్తుందో లేదో చెప్తారా? వాయిస్ క్లియర్ గా ఉందో చెప్పండి ఒకసారి. వాయిస్ చెక్ చే. కొట్టే శ్రీహరి గారు అన్నారు. ఏ సాయి, వాయిస్ బాగుస్తుందా సాయి? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ శ్రీహరి బ్రదర్. ఓకే, సో ఈ లైవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మొన్న మైదుగూరులో మేము ఒక ఆత్మీయ సమావేశం పెట్టాము రానున్న ఎలక్షన్స్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన. అయితే ఇక్కడ ఏంటంటే, చాలా వరకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉండడం వల్ల మరియు కొన్ని పెళ్ళిళ్ళు ఉండడం వల్ల కొంతమంది మిస్ అయ్యారు. అందుకని అందరూ చాలా వరకు నా టైం లైన్లో ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా ఒకసారి డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ లైవ్ పెట్టాము. అయితే ఇక్కడ ఏంటంటే, మేము ఎలక్షనీరింగ్ కొంతమందికి చెప్పాము పర్సనల్ కూడా. ఈ ఎలక్షనీరింగ్ అనేది చాలా బాగా జరిగింది. మాకు ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా, తర్వాత రాజకీయ బడాబాబులు వెనకాల ఎవరు లేకపోయినా కూడా ఎలక్షనీరింగ్ అనేది చాలా బాగా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ ఎలక్షనీరింగ్లో ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా జనసేన సైనికులకి. ఇంతవరకు అయితే మా మైదుకుల్లో జనసేన ప్రస్థానం అనేది చాలా బాగా జరిగింది. అప్పుడెప్పుడు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కూడా జెండా బట్టి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మా టీమ్మేట్సే. వాళ్ళు చాలా బలంగా పార్టీని ముందు తీసుకొచ్చారు. వాళ్ళలో రఘుపతి, కృష్ణమూర్తి, సొద్దల్హరి, చక్రాంతరం రమణ, ఇట్లా చాలామంది మొదట్లో పార్టీ ప్రస్థానం నుంచి కూడా ఉండి పార్టీలో మన మైదుకుల్లో జనసేన జెండా ఎగిరింది, దాని తర్వాత గట్టిగా ఉంది అంటే కారణం వాళ్ళే. అయితే ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇంతింతై ఒడ్డింతై అన్నట్లు చాలా వరకు పూణేల నుంచి, బెంగళూరు నుంచి అదే పనిగా వచ్చి ఓటేసి వాళ్ళ ఫ్యామిలీలతో సహా వచ్చి, వాళ్ళకు సొంత ఇల్లు లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి ఉండి, అంటే వాళ్ళ దూరం చుట్టాల ఇంట్లో ఉండి ఓటేసి వెళ్ళారు. మరి మార్పుకు ఇంతకంటే నిదర్శనం వేరేది లేదని చెప్పుకోవచ్చు. ఇంకా మా జనసేనలో కొన్ని మండలాల్లో దూర్ నుంచి రామకృష్ణ ప్రొఫెసర్, ఆయన విద్యాబుద్ధులే కాకుండా కూడా రాజకీయ బుద్ధులు కూడా చాలామందికి నేర్పించారు. అలాగా గోపాలకృష్ణ మాకు మీడియా లాగా పనిచేస్తుంటారు, ఆయన ప్రతి ఒక్క పోస్ట్ను పెడతా ఉంటాడు. నరేష్ లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన ప్రాక్టీస్ సోషల్ మీడియాలోనే చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు, లాయర్ చదువుతున్నాడు. ఇలాగ వంశీ అని, నవీన్ అని పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే మైదుకూర్ అనేది చాలా బలమైన టీమ్గా అవతరించింది ఈ రోజుల్లో. ఇక మేము నామినేషన్ కూడా మా ప్రతి ఒక్క జనసేన సైనికుడి దృష్టిలో నిలిచిపోతుంది. నామినేషన్ రోజు చూస్తే, ఆ రోజు నువ్వు కూడా చూసావు కదా, జస్ట్ పక్క పార్టీ వాళ్ళు మనం వెళ్తా ఉంటే తాగి వాగే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, తాగి వాంతి చేసుకునే వాళ్ళు ఆ రోజు తోసుకుంటా ఉన్నారు. కానీ మా జనసేన సైనికులు అయితే 500 నోటుకు రాలేదు, తర్వాత క్వార్టర్ మందుకు రాలేదు, పొద్దు నుంచి మైక్ పట్టుకొని రండి రండి అంటే రాలేదు, లారీలతో దోలేదు. జనసేన సైనికులు స్వచ్ఛందంగా వచ్చారు. యాక్చువల్గా అయితే నామినేషన్ రోజు పోలీసులు ఎవరిని అలౌ చేయలేదు, మాక్సిమం జనాలందరినీ అక్కడే కట్టడి చేశారు. కానీ మన వాళ్ళు మన ఉమ్మడి అభ్యర్థుల్ని, అదే ఉమ్మడి కూటమి ఉంది కదా, సిపిఐ, సిపిఎంబి, డిఎస్పి, మన జనసేన పార్టీ వాళ్ళు, వాళ్ళని గేట్ వరకు కూడా మనం అలౌ చేశారు. అంటే క్రమశిక్షణ వస్తున్న వల్ల అలౌ చేశారు, మీరు అబ్జర్వ్ చేశారు. అవునవును, అట్లా జనసేన సైనికులు అనే వాళ్ళు అసలు వీళ్ళంతా ఏంటంటే, రాజకీయాల్లో స్వచ్ఛమైన మార్పు కోసం వచ్చిన వాళ్ళు. రేపటి తరాల భవిష్యత్తు కోసం మన పవన్ కళ్యాణ్ గారు
నాయకుడి మీద నమ్మకంతో వచ్చిన జన సందోహం అని ఈ విధంగా గంటాపదంగా చెప్తున్నాను. ఒక ముక్కలో చెప్పాలంటే మన నాయకుడు మిగతా అధినాయకులతో పోల్చుకుంటే ఇప్పుడు అది కోట్లు మింగేస్తే జగన్ అంటారు, కోట్లు వెనకేస్తే చంద్రబాబు అంటారు, కానీ కోట్లు వదిలేసేసి ప్రజా జీవితంలోకి వస్తే పవన్ అంటారు. ఇంతకంటే ఇక సింపుల్ గా అయితే నేను చెప్పలేను. ఇప్పుడు ఇంకా అంతేకాకుండా ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్నయ్య వచ్చాడు, ఓడిపోయాడు, తమ్ముడు వచ్చి ఏం చేస్తాడు, ఇట్లా ప్రతి చోట్ల ఈవెన్ జనబాట జనతరంగం వెళ్ళినప్పుడు మన ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మనసులో ముద్రేసి పెట్టారనమాట. అన్నయ్య వచ్చాడు ఏం చేశాడు, తమ్ముడు వచ్చాడు ఏం చేస్తాడు, ఏంటిది. ఇప్పుడు మన ధర్మరాజు యుద్ధంలో ఓడిపోయాడు, మరి అర్జునుడు కురుక్షేత్రంలో ఓడిపోయాడా, లేదు కదా, గెలిచే తీరాడు కదా. అంటే చరిత్రలో ఇప్పుడు మనకు రెండు రకాల వాళ్ళు ఉంటారు, ఒకటి చరిత్రలో కలిసిపోయే వాళ్ళు, చరిత్రను రచించే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రచించేవాడు. అందరూ నాకెందుకులే అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతును తీసుకుంటే, రైతు నాకెందుకులే అని ప్రతిసారి నష్టాలు వస్తున్నాయి, వర్షం సరిగా రావడం లేదు, కేసీ కెనాలకు నీళ్లు రావట్లేదు అని వ్యవసాయాన్ని వదిలేస్తే మనమంతా ఆకలితో అలమటించిపోతాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా నాకెందుకులే ఈ వ్యవస్థతో, ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది నాకెందుకులే అని ఆయన రాకుండా ఉంటే మనం కూడా ఇబ్బంది పడతాం. ఇప్పుడున్న వ్యవస్థను మార్చాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. మిగతా నాయకులు మనం చూసాము చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడున్న వ్యవస్థలో అయితే మేము లోతుగా చూసాం కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే అది సాధ్యమని నేను గట్టిగా అనుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పుడు మన మైదుకూరులో జనసేన అజయ్ మొదట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు చూస్తే చాలా వరకు ఎంతో మంది యువకులు మహిళలు వీళ్ళంతా తోడయ్యారు. నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంటది, అదేదో ఉదయించే సూర్యుడిని, ఉప్పొంగే సముద్రాన్ని, మార్పు కోరుకునే జనసేన సైనికుడిని, మార్పు ప్రయత్నించే జనసేన సైనికుడిని ఆపడం ఎవరి వల్ల కాదు, దాన్ని మా మైదుకూరు ఉదాహరణగా తీసుకోవచ్చని నేను గట్టిగా అనుకుంటున్నా. మహిళలు, మేము ముఖ్యంగా మహిళల ఆదరణ బాగుంది. చాలా మంది మహిళలు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మన ప్రచారంలో మనం ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ప్రత్యేకంగా వచ్చి మనతో మాట్లాడగలిగారు. అంటే నేను ఫస్ట్ లో చూసేవాడిని వీర మహిళలు, అయ్యో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలోనే అటు సైడే ఉన్నారు వీర మహిళలు, మా మైదుకూరులో లేరే అని. కానీ వీర మహిళలు మైదుకూరులో కూడా సైలెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. బట్ 2024 కి పార్టీ ఆఫీస్ కూడా వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మరి ఫ్లాగ్స్ స్వచ్ఛందంగా తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు మొన్న కూడా ఒక అబ్బాయి సోమశేఖర్ అని వాళ్ళ క్లాస్మేట్ ని పరిచయం చేశాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసి, అన్నయ్య జనసేనకు మనం బాగా బలోపేతం చేయాలి అన్నయ్య అని వాళ్ళ బంధువులతో మాట్లాడిపించింది. అంటే వీర మహిళలు మైదుకూరులో కూడా ఉద్భవించారు, ఉన్నారనేది నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. నేను ఫస్ట్ నుంచి బాధపడేవాడిని, వీర మహిళలు అటు సైడే ఉన్నారు, మా సైడ్ లేరు, రాయలసీమలో చాలా తక్కువ అని. మా సైనికులు అయితే బాగా గట్టిగా ఉన్నారు. నేను కూడా చాలా వరకు కొంతమంది రెండు మూడు రకాల సైనికులు చూశాను. ఒకరేమో ఫోటో 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 అంటూ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగితే చాలు లైఫ్ ఇస్ ఎనఫ్ అనే వాళ్ళని చూశాను. కానీ వాళ్ళు ఆ ఫోటోతోనే ఆగిపోయినారు. నేను చూసిన కొంతమందిని ఫోటో దిగిన తర్వాత, ఆ మోజు తీరిపోయిన తర్వాత ఆగిపోయినారు. కొంతమంది ఏమో నా పేరు పడాలి, ప్రతి చోట నా పేరు పడాలి, ఫ్లెక్సీలో నా ఫోటో ఉండాలి, అది రెండో రకం కేటగిరీ. వాళ్ళు ఆ ఫోటో తల పెద్దది వచ్చింది అన్నా, లేదా చిన్నది వచ్చింది అన్నా, తల మూలకుందన్నా, ఫేస్ మీద లైటింగ్ లేదన్నా, వాళ్ళ గొడవ అంతా ఇంత కాదు. సో అది రెండో కేటగిరీ. కానీ మూడో కేటగిరీ మాత్రం నేను చాలా మందిని చూసిన, వాళ్ళంతా ఏంటంటే సమాజాన్ని మార్చే శతద్రు వంశ యోధులు. వాళ్ళు నిజంగా సమాజాన్ని మార్చడానికి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఫ్లెక్సీలో ఫోటో పట్టించుకోరు, పేపర్లో పేరు పట్టించుకోరు, కానీ ఒకటే వాళ్ళ లక్ష్యం, ఒకటి జనసేన బలపడాలి, అధికారంలోకి రావాలి, ఇప్పుడున్న వ్యవస్థను మార్చాలి. సో వాళ్ళైతే మా మైదుకూరులో మాత్రం నేను చాలా మందినే చూశాను గత రెండు మూడు సంవత్సరాలుగా. ఎక్కువ మూడో కేటగిరీగా ఉన్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు చాలా ఎన్ఆర్ఎల్ నుంచి మిత్రులు ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు బాగా చేస్తున్నారు, ఎక్కడ ఇష్యూస్ లేవు అని. కేవలం కారణం ఏంటంటే మైదుకూరు యూనిటీనే. నేను చూస్తే ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది నాకు, ఫోర్త్ క్లాస్ లో అనుకుంటుంది సామెత, భాస్కర శతకం అంటారు,
ఒక్కడు చాలు నిచ్చల బలోన్నతుడు ఎంతటి గొప్ప కారమైన తా చొక్క నునర్ప అని. అంటే ఆ పద్యం ఏంటంటే ఒకడు ఉంటే చాలు ఎంత పెద్ద గొప్ప కార్యమైన వానితో మొదలైపోతుంది అనేది. సో అట్లా మా జనసేన సైనికుల్ని మా మైదుకూరు జనసేన సైనికులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక్కళ్ళు చాలా మంది ఉన్నారు, అది పాయింట్ అది. ఒకటి ఏంటంటే అందరూ అంత బలంగా ఉండడానికి ఒకటే కారణం, మైదుకూరు రాయలసీమ జంక్షన్ చూస్తే విస్తీర్ణంలో పెద్దది, మరి అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. ఇప్పుడు 1951 నుంచి మనం ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఏమాత్రం లేదు. దీనికి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చిన అంటే జనసేన మిగతా పార్టీలతో పెట్టుకుంటే మిగతా పార్టీలో 100 మంది ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక 5 మంది ఉన్నా కూడా చాలా గట్టిగా ఉన్నారు. కారణం అభివృద్ధి కోరుకుంటున్నారు మెయిన్. మనం తెలియజెప్పాలి వాళ్ళకి ఒకటేంటంటే, అయ్యా మనకు అవకాశాలు లేకుండా చేశారు, మనకు మన రెక్కలన్నీ కొట్టేశారు, మనకు ఏమాత్రము అవకాశాలు లేవు కాబట్టి ఒకసారి బయటకు వచ్చారు. నాకు ఒక 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 చోట ఒక స్వాతి బుక్లో చదివే ఒక చిన్న ఆర్టికల్ లాంటిది ఏంటంటే, ఒక పూర్వం ఒక జమీందారు గారు ఉంటారు, ఆ జమీందారు గారికి ఒక ఆయన గిఫ్ట్ ఇస్తాడు ఒక పక్షిని, పక్షిని ఒక అందమైన పక్షిని గిఫ్ట్ ఇస్తే ఏంటంటే దాన్ని బాగా ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటాడు, దానికి బాదం పప్పులు పిస్తాలు లేదా అవి తినేటివి ఏమైనా తిండికి లోటు లేకుండా ఆ జమీందారు గారు చూసుకుంటారు. కానీ ఆయన ఒకటే చింత, ఒకటేందంటే కొమ్మ ఎక్కడ కూర్చోలేదు అక్కడే అటు ఇటు సర్దుకోకుండా తిరగకుండా లేకుండా అది లేవట్లేదు. సో దాని ఎందుకు లేవట్లేదు అనేది ఆయన ఒక బాధతో చాలా వరకు అందరికి చూపిస్తే అది దానికి సొల్యూషన్ అయితే ఆయనకు దొరకలేదు. ఒకసారి ఒక రైతు వచ్చాడు, రైతు వచ్చి రైతు వచ్చిన 10 నిమిషాలకు అది లేచి అటు ఇటు తిరుగుతుందంట. అదేంటది అని జమీందారు ఆశ్చర్యపోయారు, అదేంటి పక్షి మరి అటు ఇటు తిరుగుతుంది కారణం ఏంటి అంటే, ఆయన సింపుల్ సొల్యూషన్, అది ఎక్కడైతే కూర్చోందో దాని కొమ్మను నరికాడంట. అది మళ్ళీ ఇంకో కొమ్మ మీదకి ఎగిరింది, మళ్ళీ ఆ కొమ్మను నరికాడు, ఇంకో కొమ్మ మీదకి ఎగిరింది. అట్లా ఉన్న కొమ్మలన్నీ నరికేయడం వల్ల ఏమైంది, దానికి ఆప్షన్ లేదు, ఎగిరేసింది. అంటే ఇక్కడ మైదుకుల్లో కూడా ఏంటంటే అభివృద్ధికి నోచుకోకుండా మన మీ కొమ్మలన్నీ నరికారు అనే అని మనం తెలియజెప్పాలి. అది మన జనసేన సైనికులుగా మన బాధ్యత. అప్పుడే జనాలు పబ్లిక్లోకి వస్తారు, లేదంటే వెనుకుంటాం సైలెంట్ సపోర్ట్ చేస్తాం. మరి రియల్గా అయితే ఆ సైలెంట్ సపోర్ట్ ఉంటుందో లేదో ఎవరికి తెలుసు, దేవుడికే తెలియదు. అట్లా జనాలు నిజంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడున్న ఎవరైతే జనసేన సైనికులు ఉన్నారో వాళ్ళంతా చాలా గట్టిగా మార్పు కోరుకుంటున్నారు. మార్పు అయితే మాత్రం అతి తొందరలోనే చూస్తాం. నేను కొంతమంది మన ఎలక్షన్లు అయిపోయినా కొంతమందిని కలిశాను అనమాట, పర్సనల్గా కలిసి ఏమయ్యా ఎలా జరిగింది ఎలక్షనీరింగ్ ఓటింగ్ ఎవరికి వేశారంటే, మా కొడుకు వినట్లేదయ్యా, మా కూతురు వినట్లేదు, జనసేనకే వేయాలన్నారు, కానీ నా భార్య నేను మాత్రం మరి వేరే పార్టీలకు వేసామన్నారు. సో అదేంటది, ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చూడకుండా మీరు రాజకీయ నాయకుల భవిష్యత్తు చూస్తున్నారు, మరి మీ పిల్లలు చెప్పినట్టు వినాలి కదా. మీ పిల్లల భవిష్యత్తు కంటే మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎక్కువ. ఒక పూట తినే కూరగాయలనే ఏరి కోరి పుచ్చులు చూసి బేరమాడి తింటారు, మరి మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు చూస్తూ మీరు మీ పిల్లల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు నిజంగా చెప్పాలంటే రాజకీయ ద్రోహం చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారు. సో దేశ నా దృష్టిలో అయితే దేశద్రోహం చేసేది ఇద్దరే, ఒకటి ఓటు నమ్ముకునేవాడు, ఒకటి ఓటు కొనేవాడు అన్నాను. ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా అన్నాడు. దాని తర్వాత మొన్న కూడా ఎలక్షన్లు అయిపోయిన వెంటనే అది 12వ వార్డులో తాగునీటి కష్టాలు మొదలైపోయినాయి. తాగునీటి లేదు, అసలు ప్రజలు రోడ్డు ఎక్కి సమ్మె చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు. చిన్న సమస్య, మోటార్ రిపేర్ చేస్తే వచ్చేస్తుంది, ఏమంటే ఫండ్స్ లేవు. మరి ఫండ్స్ అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయని సోషల్ మీడియాలో టీవీలో చెప్తారు, మరి ఇంత చిన్న బోర్ రిపేర్ చేయడానికి ఫండ్ ఏమైందో ఏమో, ఎవరు ప్యాకెట్లోకి వెళ్ళిందో తెలీదు. కష్టాలు అయితే చాలా ఉన్నాయి. అందుకే జనాలు కూడా ఎలా ఉండాలంటే, మాకు ఓటుకు 1500 ఇచ్చారు, 2000 ఇచ్చారు, మేము సగం అటు సగం ఇటు వేసి భాగాలు పంచారు, ఓట్లను కూడా భాగాలు పంచారు. ఇంకా అభివృద్ధి ఎక్కడ వస్తుంది, అటు ఒకటి ఓటు అనేది ఆలోచించట్లేదు. ఒకడైతే నాకు నేను ఓటు జగన్కి ఇస్తానా అన్నాడు, ఎందుకు రాను,
ఎందుకంటే నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఉందంట. మరి జనసేన కాంగ్రెస్ ఉంటే మరి జనసేనకి ఎస్ ఓటు అంటే వాడికి ఆన్సర్ లేదు మన దగ్గర. అంటే ఓటర్ అనేవాడు ఎంత బ్లైండ్ గా ఉన్నాడో చూడు. ఓటు అనేది వేసేయాలి ఆ టైంకి, అంతే అదేదో దాన్ని కానిచ్చేయాలి. అసలు మున్సిపాలిటీ అండి, మైదుకూరు మున్సిపాలిటీ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా నువ్వు అన్నట్టు ఏమన్నాడు, నో స్కూల్ గ్రౌండ్స్, నో ప్లే గ్రౌండ్స్, ఎగ్జాక్ట్లీ, పార్క్స్, ఎస్, నో మార్కెట్ యార్డ్, ఇవి నువ్వు చెప్పిన బాగా చెప్పావు తమ్ముడు. వయసులో చిన్నోడమైనా కూడా నీకు రాజకీయ పరిజ్ఞానం ఎక్కువతో, దాని తర్వాత సమస్యల పైన ఉన్న అవగాహనతో చెప్పావు. ఈ నిజంగా మనము మన బాధ్యతగా మనమంతా మైదుకూరు జనసేన ఎవరైతే ఉన్నారో కాపీ పేస్ట్ మెసేజ్లు అందరిలాగా కాకుండా మనం ఒక సమస్యలన్నీ తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఏం లాస్ అవుతున్నారో మనము వాళ్ళకు చెప్పగలిగితే కంపల్సరిగా ఇంతవరకు ఏదో 5 సంవత్సరాలకి వచ్చే ఒక వారం పండగ వల్ల సమస్యలు అనేటివి తెలియకుండా ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇంత చిన్నోడైనా కూడా నీ వయసు చిన్నదైనప్పుడు కూడా నువ్వు పెద్ద సమస్యలు తీసుకొని వచ్చి చెప్తున్నావు. సో అలా అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే, మన ఇందిరమ్మ కాలనీకి వెళ్తే అది ఓటు కంటే ముందే, అంటే ఎలక్షనీరింగ్ కంటే ముందే ఒక పార్టీ వాళ్ళు 2,000 ఇస్తున్నారు ఓటుకి. మా ఇంట్లో 5 ఉన్నాయి, ఆ 5 రెండులో 10,000. ఇంకొక పార్టీ వాళ్ళు 10,000 ఇస్తామన్నారు, 7,500. అంటే దానితో కూలరు, దీనితో ఫ్రిడ్జు. వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే చల్ల గాలికి ఒకటి, చల్ల నీటికి ఒకటి. అంటే ఒక 1-2 నెలలు చల్లగా ఉంటే సరిపోతుందా? మరి 4 సంవత్సరాల 11 నెలలు ఏమైనా పర్లేదు. మరి అలా ఉంటే ప్రజలు ఎలా ఓటు యొక్క వాల్యూ తెలియాలి కదా. ఇంకా కొన్ని ఊళ్ళో ఎలా ఉన్నారు తెలుసా, ఊర్ల పేర్లు చెప్పకూడదు, వాళ్ళకు అందరికి తెలుసు. ఊరి గుడికి ఇస్తామని, లేదా ఆ గుడికి పెయింటింగ్ పోయింది పెయింటింగ్ వేపిస్తామని, చర్చి కట్టిస్తామని చెప్పి, ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి ఊరు ఊరు కొనేస్తున్నారు. ఈ ప్రజలు వాళ్ళ భవిష్యత్తును పట్టించుకోవట్లేదు, పిల్లల భవిష్యత్తును పట్టించుకోవట్లేదు. అయ్యా మీ పిల్లలు జాబ్ లేక బెంగళూరులో ఒక పూట తిని తినక పురుగులు పట్టిన భోజనాన్ని తింటూ, కుళ్ళిపోయిన కూరగాయలతో చేసిన సాంబారు తింటూ ఈ విధంగా ఊరులు పట్టుకొని తిరుగుతామంటే, మీరేమో గుడి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కట్టియాలి, గుడికి పెయింట్ వేపియాలి, ఏమయ్యా కొద్దిగా ఆలోచించాలి కదా మీరు. అంటే మీ పిల్లలు జాబులు లేక ఊర్లో ఊరు కానీ ఊర్లోకి వెళ్తా ఉంటే మీరేమో ఊరికి అవి కావాలంటున్నారు. ఒక్కసారైనా మీరు ఆలోచించాలి, పెద్దలుగా మీ పిల్లల భవిష్యత్తు చూడాలా. నిజంగా ఈ విషయంలో మాత్రం మాకు చాలా బాధేస్తుంది. భరత్ అంటున్నాడు 940 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు, ఏం చేశారు? మనం చూసాం కదా, గ్రామ గ్రామం తిరిగి డ్రైనేజీలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు. అదే ఇందిరమ్మ కాలనీలో చాలా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి మనం ఏడుస్తున్నారు. మనం వెళ్ళినప్పుడు మాకు సిమెంట్ రోడ్ లేదు, వర్షాకాలం వస్తే నడిచే వాన్లో నడుస్తున్నాం అని చెప్పి అక్కడ పోయి అక్కడ పిచ్చారేమో. అలా రోడ్లు లేని ఊర్లు చాలా ఉన్నాయి. అదేది బాగానిపల్లి, ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తా, మీరు తిరిగి వస్తారో లేదో, నేనైతే వచ్చేసిన, ఏదో కుంటుకుంటా గెంటుకుంటా వచ్చిన. 2 కిలోమీటర్ల రోడ్డు ఎప్పటి నుంచో ఇప్పుడు స్వాతంత్రం వచ్చేపంచో అంతకు ముందు నుంచో రోడ్డు అయితే లేదు. మరి ఆ చీకటి వారిపల్లి, బాగానిపల్లి, 2-3 ఊర్లు నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా కార్లో వెళ్ళి మేము ఆ కారు ఎన్నికి వస్తుంది అనుకోలేదు, అది ఎట్లా వచ్చింది మా అదృష్టం కొద్ది. విచిత్రం ఏంటంటే ఆ ఊరు వెళ్ళగానే మమ్మల్ని అందరూ ప్రశ్నించారు, కారు వేసి ఎలా వచ్చారు, అది ఎలా పాసిబుల్ అయింది, మా ఊర్లో కారు ఆ గదుల రోడ్లో కారు పనిచేయదు, మీ కారు ఎలా వచ్చింది, తక్కువ ఇచ్చారని అడిగారు. రామకృష్ణ భూమిరెడ్డి ఏమంటున్నా అంటే, మీరు తప్పు చెప్తున్నారు, కొన్ని విలేజెస్ లలో ప్రాబ్లం కాదు, మొత్తం అన్ని విలేజెస్ లలో ప్రాబ్లం అలాగే ఉంది అని చెప్తున్నారు. వెరీ గుడ్ రామకృష్ణ భూమిరెడ్డి. నార్మల్ వాటర్ కూడా కాదు, తాగే నీళ్ళు ఒక్కటే కాదు, నార్మల్ వాటర్ కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. తాగే నార్మల్ వాటర్ నిజంగా కొన్ని ఊర్లలో ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రామకృష్ణ భూమిరెడ్డి. నెక్స్ట్, చాలా పల్లెల్లో మీరు చెప్పినట్లే రోడ్లు లేవు. చిన్నదన్లూరు విశ్వనాథ్ అనే నేను, ఎస్, ఒకసారి విశ్వనాథ్ మరి ముత్తులూరు పాడికి నువ్వు వచ్చావో లేదో తెలియదు,
ఆల్మోస్ట్ ఎన్ని 3.5 కిలోమీటర్స్ కదా అది. ఆ ఊరు నిజంగా మరి గర్భిణీ స్త్రీలు ఇలా ఎలా అక్కట్లు పడుతున్నారో తెలియట్లేదు కానీ చాలా ప్రాబ్లం ఉంది. ఇట్లా ఎన్నో ఊర్లు అన్ని మేము లిస్ట్అవుట్ చేసాం. రానున్న రోజుల్లో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ఏ ఏ ఊళ్ళలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రీవెన్స్ సెల్ కోసం ఒక నెంబర్ పెట్టి ఆటోలు తిప్పి మొత్తం తెలియజేసి అలాంటి మీ ఊర్లో ఏమైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆ ఊరికి వెళ్ళడం, మొత్తం నోట్ చేసుకోవడం, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, గ్రామస్తులను ఎడ్యుకేట్ చేయడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, ఇవన్నీ అయితే చేస్తాం కలెక్టర్ దృష్టికి. ఇక మార్పు మొదలైంది, అంతే మార్పు మొదలైంది. అది జనసేనతోనే సాధ్యం. ఎందుకంటే మేము ట్రెడిషనల్ రాజకీయాల రాజకీయ నాయకుల మాదిరి ఎలక్షన్ల ముందు 5 రోజులు మాత్రం రాజకీయం చేసి లేదా వాళ్ళ యొక్క కార్యకర్తలతో రాజకీయం చేయడం కాదు, డైరెక్ట్ ప్రజలతోనే ఇంట్రాక్షన్. మార్పు అయితే మొదలైంది కంపల్సరీ. మా మొన్న కూడా మా సైనికులను ఉద్దేశించి కూడా మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మొన్న శంకర్ గౌడ్ గారుని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయినప్పుడు చెప్పాడంట ఆయన యొక్క ఎయిమ్ వచ్చేసి కార్పొరేటర్ అవ్వడం, కార్పొరేటర్ అవ్వడం అప్పట్లో ఆయన ఎయిమ్. కానీ ఆయన పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలని తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్తూ చాలా పార్టీకి పనిచేయడం వల్ల ఈరోజు ఆయన ఎంపీకి పోటీ చేయడం జరిగింది. ఆయన ఉదాహరణగా చెప్పాడు, మేము మిమ్మల్ని ఎలాగైతే లీడర్లుగా గుర్తించామో మీరు కూడా లోకల్లో మీ లోకల్ బాడీలలో నాయకుల్ని గుర్తించండి, అప్పుడే జనసేన బలోపేతం అవుతుంది. మన శంకర్ గౌడ్ గారి లాగా మీకు కూడా ఒక మంచి ఫలితం, మీరు ఊహించని ఫలితం అయితే కంపల్సరీ వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అందుకే మేము జనసేన సైనికులకి మనకు సైనికులారా మనకైతే లీగల్ సెల్ అండగా ఉంది, మన జోలికి ఎవడు రాడు, ఎవడని వచ్చినా ఊరికి అయితే వదలము. అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇక్కడ, యువత ఉంది, మహిళలు ఉన్నారు, మనకు మహిళల సపోర్ట్ ఉంది, విద్యార్థుల సపోర్ట్ ఉంది, కాబట్టి మనము చింతించాల్సిన పని లేదు. మనం ఇంకోటి మనము మనం చేసే యుద్ధము అవినీతి పైనే. మనము ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. మనం చేయాల్సిందంతా ప్రజా సమస్యల మీద పోరాటం, వాళ్ళకి అవగాహన కలిగడమే. అంతేగాని సోషల్ మీడియాలో వాందిట్టడం వీందిట్టడం లేదా వాడు ఎదురు పెడుతుంది అట్లాంటి అసలు మనకు అవసరమే లేదు. మనం జనసేన పార్టీని గట్టిగా బలోపేతం చేయాల్సిందే. ఇంకేమైనా కామెంట్స్ వచ్చాయి? ఏమంటున్నా అంటే ఈ డిఎల్ రవీందారెడ్డి ముందు పోటీ చేసుకుని ఒకరినొకరు తిట్టుకున్నారు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు మంచి చేసామని చెప్తున్నారు. భరత్ అర్దాకుల 4 టైమ్స్ మినిస్టర్ గా ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఏమి చేయలేదు, ఈ రోజు డిఎల్ గారు శెట్టిపల్లి గారు కలిసి మేము మంచి చేశాం మంచి చేశామని రాయల సర్కిల్ లో కిస్సులు పెట్టుకుంటున్నారు. భరత్ ఒకటి మైదుకూరులో ఒకటే లైన్, మైదుకూరులో పాలనే బాగుంటే పాలన మనము ఇలా రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మా జాబులు మేము చేసుకుంటూ మా పేరెంట్స్ని మేము చూసుకుంటూ మా సంపాదన చేసుకుంటూ ఉండేవాళ్ళం. మన నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి లేకనే మాలాంటి యువకులు లేదా మీలాంటి యువకులు ఈరోజు కడుపు మండి రోడ్డు పైకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. గమని పెట్టారు కాశీ ఈశ్వర్ గారు గారు, థ్యాంక్ యూ యువర్ కామెంట్. కాశీ ఈశ్వర్ మీలాంటి నాయకుడు, థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్ మీ కామెంట్కి. కంపల్సరిగా ముత్తులూరుపాడు మన రోడ్డు బాగాలేదని ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చాం. ఎస్, ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చినా కూడా ఆయన రెస్పాన్స్ లేదు. ఈ అధికారులు ఎలా ఉన్నారంటే అధికార ప్రతిపక్షాల కనుసన్నల్లోనే ఉన్నారు. మరి మనం అదే పోరాటం చేద్దాం, చూద్దాం అధికారులు మనకు కనుకరిస్తారో లేదో. కనుకరించకపోయినా కూడా వదిలే సమస్య అయితే లేదు. అంగన్వాడీ ఇప్పుడు అదే
నేను ఇందాక చెప్పిన బాగానపల్లిలో కూడా అంగన్వాడీ లేదు, దాని తర్వాత మూడుమల్ల గ్రామంలో ఇట్లా చాలా ఉన్నాయి సమస్యలు, చాలా ఉన్నాయి సైనికులారా. మీరు కూడా ఇప్పుడు ఎవరైతే లైవ్ చూస్తున్నారో మన ఐదుగురు ఏజ్ వర్గంలోని సైనికులు, ఒకసారి దయచేసి మీరు మీ నెంబర్ కానీ అట్లా మాకు ప్రైవేట్గా వాట్సాప్ మెసెంజర్లు పెట్టండి, మనమంతా కలిసి మీ ఊరి సమస్యలు మా దృష్టికి తీసుకెళ్ళారండి, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫైట్ చేస్తాం. మీరు వృత్తిపరంగా బిజీగా ఉన్నా నో ప్రాబ్లం, మేమైతే ఫుల్ డెడికేటెడ్, నాకైతే ఇంకా వేరే ఎయిమ్స్ అంటూ ఏం లేవు. జనసేనను బలోపేతం తీసుకోవాలి, మన నియోజకవర్గంలో మార్పులు రావాలా. మన ఏమంటున్నా అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మీద ఎలాంటి ప్లాన్ ముందడుగు తీసుకుంటామని అడుగుతున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ బాడీల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మన జనసేనకు ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళకే అవకాశం ఇవ్వండి. వాళ్ళు పోటీస్ వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రాజకీయ అండదండలు ఉన్న బడా ఫ్యామిలీ అయి ఉండాల్సిన అవసరం లేదు, సామాన్యులకే ఇవ్వండి అండి. అందుకే మొన్న కూడా మీటింగ్ పెట్టుకొని ఆప్షన్ వాళ్ళకే ఇచ్చాం, ఎవరైతే మన సైనికులు పనిచేస్తున్నారో మీరే తీసుకోండి, మీకు ఖచ్చితంగా మేమంతా అండగా ఉంటాం అనే అని ప్రామిస్ చేయడం జరిగింది. ఆల్రెడీ లోకల్ బాడీ రెడీ అవుతుంది, పంచాయతీకి ఒక 10 నెంబర్లు 10 మందిని తయారు చేసుకుంటున్నాం గట్టిగా, అలాగే వార్డుకు 10 మందిని తయారు చేసుకుంటున్నాం. బలోపేతం అయితే బాగా చేసుకుంటూ వెళ్తున్నాం. వెంకట్రైనా, ఎస్ బ్రదర్, మన ఐదుగురులోనే కాదు ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన బలోపేతం కావాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. మార్పు రావాలి, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం మనకు వచ్చింది కానీ అవినీతి పాలకుల నుంచి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఖచ్చితంగా మనం ఇప్పుడు మనం చేసేది స్వాతంత్ర పోరాటమే అని చెప్పుకోవచ్చు. మీలాంటి సర్వీస్ మోటో గెలుపు ఓటములు అనేది గెలుపు ఓటములు అనేటివి మన చేతిలో లేవు, అది ప్రజల తీర్పు. ప్రజలు కూడా వాళ్ళు గట్టిగా కోరుకుంటేనే మనం అయిపోతాం, వాళ్ళ ఆశీర్వాదం అనేది కావాలి. ఒకటి గెలిస్తేనే వర్క్ చేస్తాము అన్నది ఏం లేదు మన ఏమో, గెలిచినా గెలవకపోయినా జనాలకు అయితే గానీ మంచి చేసే ధోరణిలోనే ఉంటాము. మనం గెలిచినా కూడా ప్రజల మధ్యనే ఉంటాము, ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటాము. ఎట్టి పరిస్థితులలోనూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చే వరకు మేమైతే ప్రయత్నిస్తూనే ఉంటాం. రాజమండ్రి అనేది రాజమండ్రిలో చదువుకున్నా. అయితే మేము గెలుపు కోసం కాదు ఈ పోరాటం, మార్పు కోసం. నిజం చెప్పాలి, ఒకవేళ మనం ఆ గెలుపు టెర్మినాలజీ మాట్లాడుకోవాలనుకుంటే మేము గెలిచినట్టే, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు తీసుకొని అధికారులకు ఇచ్చినప్పుడు గెలిచాం, తర్వాత మండు టెండలో గ్రామాలు తిరిగినప్పుడు గెలిచాం, ఊర్లోకి వెళ్ళడానికి ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళేటప్పుడు ఎన్నో అవసరాలు పడుతూ వెళ్ళాం, ఒళ్ళు హూనమైంది అయినా అప్పుడు గెలిచినట్టే ఫీల్ అయ్యాం. ఇదంతా ఒక జనసేనాని ఏర్పరిచిన వేదిక వల్లే మాకు ఆ పెయిన్ తెలియలేదు. ఇప్పుడు వచ్చే ఏవైతే ఈ 23 ఉన్నాయి కదా, అవన్నీ అంకెలు మాత్రమే. మేమైతే ఎప్పుడో గెలిచేసాం, ఒక జనసేన సైనికుడిగా గెలుపు సాధించాం, ఆత్మసంతృప్తి అనేది మాకు లభించింది. ఫైనల్ గా నేను ఒక చిన్న పాయింట్ చేద్దాం అనుకుంటాను. నేను ఈ మధ్య ఫేస్బుక్ లో అక్కడక్కడ పోస్టులు చూస్తున్నాను అన్నమాట. అంటే నేను బాగా కష్టపడ్డాను, నాకు నన్ను మిగిలిన వాళ్ళు ఎవరైతే కానీ అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు గుర్తించడం లేదు అని కొంతమంది పోస్టులు పెట్టడము, నేను జనసేనకి ఇంకా వర్క్ చేయను అని కొంతమంది పోస్టులు పెట్టడము అలాంటివి చూస్తున్నాను అన్నమాట. అవన్నీ చూసినప్పుడు కొంచెం నాకు కొంచెం నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే నిజంగా కష్టపడ్డాము అని చెప్పుకుంటున్నారో, వాళ్ళు నిజంగా కష్టపడతామో ప్రతి ఒక్కరు వాళ్ళని గుర్తిస్తారు. ఒకటి, లీడర్షిప్ అనేది ఒకరు ఇస్తే రాదండి, ఎవరికై వాడు కష్టపడితే గన ఆటోమేటిక్గా ఆ లీడర్షిప్ అనేది తనని వెతుక్కుంటూ వస్తుంది. సో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోకండి, మీరు మీరు ఓన్గా కష్టపడండి, ఆ లీడర్షిప్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గైస్ లైవ్లోకి రావాలనుకుని వచ్చి ఇట్లా మీతో భావాలు పంచుకున్నందుకు, అలాగే మీరు కూడా కొన్ని ప్రశ్నలను అడిగినందుకు, ఓపిక్గా ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ సపోర్ట్ మాకు కావాలి, మేము ముందుకెళ్ళాలి, ఇంకా ఇంకా మరీ ముందుకెళ్ళాలంటే మీరు ఒకసారి
ఏదైనా మోరల్ సపోర్ట్ ఎనీథింగ్ అడ్వైజెస్ ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటాం, మాకు మెసెంజర్లో పింగ్ చేయండి సలహాలు సూచనలు. మా యొక్క నెక్స్ట్ ఎయిమ్ వచ్చేసి జనసేన బాగా ఇప్పుడున్న ఉన్న స్థాయి కంటే కొన్ని వందల రెట్లు బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన. జై హింద్. జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.